నమస్కారం వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. విశాఖ పెందుర్తి సారిపల్లి సోమేష్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే ఆదిప్రాజ్. పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదిప్రాజ్ మాట్లాడుతూ, సారిపల్లి సోమేష్ మృతికి గల కారణాలు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసని ఆయన తెలిపారు. అదేవిధంగా సారిపల్లి సోమేష్ కేవలం భూ వ్యవహారంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకున్నారని ఆమె భార్య పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న మృతిని కుటుంబాన్ని బండారు ఆదుకోవలసింది పోయి బండారు తనయుడు గ్రామంలో చేసిన రాద్ధాంతంపై ఆయన నిప్పులు చెరిగారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే బండారు ఆ కుటుంబాన్ని బలిచేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శవ రాజకీయాల్లో పోటీలు నిర్వహిస్తే ప్రథమ స్థానం బండారికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కేసుపై విశాఖ ఏసీపీ పూర్తి కోణంలో దర్యాప్తు చేస్తున్నారని, ఆయన మృతికి బాధ్యులైన ఎవరిని ఈ ప్రభుత్వంలో ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. గోవిందపురం గ్రామానికి సంబంధించినటువంటి సోమేష్ అనేటువంటి ఆత్మహత్య చేసుకోవడం, కుటుంబం తాగి చనిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. వారికి ఆ కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అధికారులు కూడా ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం ఇవాళకి నడుస్తుంది. మళ్ళీ ఏ చిన్న సందర్భం దొరికినప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా రాజకీయం చేసి దాన్ని ఒక పెద్ద అంశంగా భూతత్వంలో చూపించి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తే ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి ఎందుకు చనిపోయారనేటువంటి విషయం ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకు ఆ పరిస్థితి ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలు కానివ్వండి, కొన్ని అప్పుల విషయం కానివ్వండి, మరి ముఖ్యంగా ఏదైతే వారికి ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు ఇంకన్నీ కూడా మాట్లాడకూడదు, అందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారనుకుంటే అందరికీ కూడా తెలుసు గ్రామంలో.